హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రెసిపీస్కి మనం ఈ పన్నీర్ని యూజ్ చేస్తాము. సో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు. సో ఇంట్లో పన్నీర్ తయారు చేసుకునేటప్పుడు మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే పన్నీర్ సరిగ్గా రాదనమాట. సో సింపుల్ ప్రాసెస్లో పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను పాల్ని మరగబెడుతున్నాను. సో క్వాంటిటీ అనేది ఏమి ఉండదనమాట. పన్నీర్ చేయడానికి ఇందులో నేను లెమన్ వేస్తున్నాను, వెనిగర్ కూడా వేసుకోవచ్చు అండి. సో నేను ఇందులో లెమన్, ఒక పెద్ద సైజు లెమన్ వేసానన్నమాట. లేదు పాలు విరగట్లేదు అంటే మాత్రం ఇంకొక హాఫ్ చెక్క వేసుకోవచ్చు మీరు. సో లెమన్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ పాటు కలిపితే మనకి వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. సో 2 మినిట్స్ తర్వాత మనకి ఇలాగ అవుతుంది. ఇలా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. సో మెత్తని క్లాత్ ఒకటి తీసుకోవాలి స్ట్రైనర్లోకి. ఇలా తీసేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయేంత వరకు స్ట్రైనర్లోంచి మనం ఒక 2 మినిట్స్ పాటు దాన్ని అలా ఉంచేసి ఇలా క్లాత్ అంతా కూడా ఇలా చుట్టేసుకోవాలి. సో మనం చేసే పొరపాటు ఏంటంటే బాగా గట్టిగా పిండేసి దాన్ని అలా చుట్టేసి పెట్టేస్తాము. సో అలా చేయడం వల్ల పన్నీర్ అనేది ఈవెన్గా రాదనమాట. సో ఇలా స్లోగా చుట్టేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనము వెయిట్ పెట్టాలి దానిపైన. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా వెయిట్ పెట్టిన తర్వాత మనకి చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది. ఒక 1/2 అవర్ తర్వాత దీనిని ఒకసారి తీసి చూద్దాము. చాలా బాగా వచ్చింది, చూసారు కదా. సో మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం వెయిట్ అనేది పెడితే కనుక ఇలానే ఉంటుంది. అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. క్యూబ్స్లా కట్ చేసేటప్పుడు కూడా మనకు అది బాగా కట్ అయితే బాగా వచ్చినట్టు పన్నీర్. చూసారు కదా, ఎక్కడా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ అవ్వట్లేదు అది. సో పన్నీర్ అనేది మనం ఇలాగా కట్ చేసుకునేటప్పుడు అది బాగా వచ్చిందా లేదా అనేది ఇలా క్యూబ్స్లో కట్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. బయట కొనే పన్నీర్ కంటే కూడా చాలా బాగా వచ్చింది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ చాలా రెసిపీస్ని మనం ఈ పన్నీర్తో తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.